Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Rajadhani Prantham Gurinchi Chala detailed ga Andaru kuda cheppalsinavanni chepparu adhyaksha. Ikkada jarigina scamulu gurinchi detailed ga presentation kuda ivvadam jarigindi. Aksharala 4070 ekaralu సో ఫార్ ఐడెంటిఫై చేశారు అధ్యక్ష. తాను తన బినామీలు ఏ రకంగా అయితే భూములు ఇక్కడ కొనుగోలు చేశారో తక్కువ రేటుకు, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అనౌన్స్మెంట్ క్యాపిటల్ కింద అనౌన్స్మెంట్ చేసే టయానికి మధ్యకాలంలో అధ్యక్ష ఏ రకంగా చేశారో, తక్కువ రేటుకి ఏ రకంగా కొనుగోలు చేశారో, ఆ తర్వాత ఆ రేట్లు పెంచుకునే కార్యక్రమంలో భాగంగా ఏమేం చేశారు అన్నది ఇంతకుముందు చాలా డీటెయిల్డ్గా ప్రజెంటేషన్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇవ్వడం జరిగింది. అందరం కూడా చూశాం. వక్తలు పెద్దలు ధర్మాన్ గారు ఇంకా అమరు అందరూ కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అందరూ కూడా వాళ్ళ వ్యూస్ చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ నేను కొన్ని కొన్ని విషయాలు మాత్రమే ఎక్కువ సమయం తీసుకోకుండా క్లుప్తంగా కొన్ని కొన్ని విషయాలు మాత్రమే చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అధ్యక్ష, రాజధాని ప్రాంతం అన్నది అవుట్ ఆఫ్ నోవేర్ ఒక ప్రాంతాన్ని తాను సెలెక్ట్ చేశాడు, చుట్టూ తన బినామీలతో భూములు కొనిచ్చాడు, తాను తన బినామీలు కొనుక్కున్నాడు, తర్వాత ఇక్కడ రాజధాని అని అనౌన్స్ చేశారు అధ్యక్ష. బికాస్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ నోవేర్ ఇక్కడ ఈ ప్రాంతం లో క్యాపిటల్ కట్టాలి కాబట్టి ఈ 53,000 ఎకరాలకు సంబంధించి డెవలప్ చేయాలి అని అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్, కరెంటు, డ్రైనేజు ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరే చంద్రబాబు నాయుడు అంతటి తానే తానిచ్చిన రిపోర్ట్లలోనే ఎకరాకు 2 కోట్ల రూపాయలు చెప్పున 53,000 ఎకరాలకు 9,000 కోట్ల రూపాయలుగా వాళ్ళు తేల్చారు అధ్యక్ష. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉట్టి 109,000 కోట్లు ఉట్టి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరే. ఇది ఒకసారి కట్టడం మొదలు పెడితే ఇంకా దీని మీద వడ్డీల మీద వడ్డీలు ఎంతకు పోతాయి అన్నది, ఇది చివరికి పూర్తిగా అయిపోయేసరికి ఏ 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అవుతుందేమో వడ్డీలన్నీ కూడా కలుపుకుంటే అధ్యక్ష. బికాస్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ నోవేర్ ఇది కట్టాల్సిన పరిస్థితిలో ఇది కడుతున్నారు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్టుకు ఈ మేరకు పెట్టవలసి వస్తూ ఉంది. పోనీ ఈ 109,000 కోట్లలో చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాల తన పరిపాలనలో ఎంత డబ్బు ఖర్చు పెట్టాడు అని చెప్పి కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, కేవలం 5,800 కోట్ల రూపాయలు మాత్రమే తాను ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది అధ్యక్ష. ఈ 5,800 కోట్ల రూపాయలు కూడా తాను ఏదైతే తీసుకొచ్చాడు అధ్యక్ష, మనమంతకు మనమే చూశాం బాండ్స్ అని చెప్పి అమరావతి బాండ్స్ అని 10.32% వడ్డీకి ఇంకా రకరకాల బ్యాంకుల నుంచి కూడా తీసుకొచ్చారు. ఈ 5,800 కోట్ల రూపాయలు ఏదైతే ఇంతవరకు పెట్టారు అధ్యక్ష, దాని మీద వడ్డీనే దాదాపుగా 700 కోట్ల రూపాయలు దగ్గర ప్రతి సంవత్సరం ఇంతవరకే వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి అధ్యక్ష సోఫార్. ఇక మిగిలిన 106,000 కోట్లకు సంబంధించిన ప్రణాళికలో 109,000 కోట్ల ప్రణాళికలో కేవలం 5,000 కోట్ల రూపాయలు 5,800 కోట్ల రూపాయలు మాత్రమే ఈ 5 సంవత్సరాలలో ఇంతవరకు మనం పెట్టుబడి పెట్టితే, ఇక మిగిలిన 100,000 కోట్ల రూపాయలు పెట్టడానికి ఎక్కడి నుంచి తెస్తాము ఆ డబ్బులు, ఆ డబ్బులకు వడ్డీ ఎంత అవుతుంది, కట్టే పరిస్థితిలో తెచ్చే పరిస్థితిలో మనం ఉన్నామా అన్నది అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్న పరిస్థితి అధ్యక్ష. ఇది ఎందుకనంటే కట్టాలనుకుంటే అందరం నాకు కూడా కట్టాలనే ఉంది అధ్యక్ష, నా దగ్గర 100,000 కోట్ల రూపాయలు నా దగ్గర డబ్బు ఉంటే ఆ 100,000 కోట్ల రూపాయలు నేను ఎక్కడ పెట్టాలి అన్నది కూడా నేను ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నాం అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, ప్రపోజల్ ఒకటి తయారవుతా ఉంది అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు నుంచి బొల్లేపల్లిలో ఒక రిజర్వాయర్ కట్టడం,
దారి మధ్యలో పులిచింతలు నింపడం, బొల్లేపల్లి రిజర్వాయర్ కట్టడం, ఆ తర్వాత కరువు సీమైన రాయలసీమకు బనకచర్లకు నీళ్లు కలపడం. ఈ ప్రాజెక్టు తయారు చేస్తూ ఉంటే రిపోర్ట్లు చూస్తూ ఉంటే ప్రిలిమినరీ రిపోర్ట్ అధ్యక్ష దాదాపుగా 55,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి చెప్పబోతున్నాడు ఇంజనీర్లు. మనం అంతకు మనమే చూసాం అధ్యక్ష, మొన్న ఇంత భారీగా వర్షాలు పడినా కూడా రాయలసీమలోని డ్యాములు ఇంకా నిండల. ఇంతకుముందు ఇదే సభలోనే ఏ రకంగా డ్యాములు నిండని పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పి మనమంతకు మనమే ఇదే సభలో డిస్కస్ చేశాం. కెనాల్ క్యారియింగ్ కెపాసిటీ సరిపోవడంలా, కెనాల్ క్యారియింగ్ కెపాసిటీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పట్టించుకోని పరిస్థితి, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలకు సంబంధించి డ్యాములకు ఇంకా ఇవ్వని పరిస్థితి, ఇంత వర్షాలు పడినా కూడా రాయలసీమలో డ్యాములు నిండని పరిస్థితి. ఆ డ్యాములు నింపాలనంటే, ఆ కెనాల్ క్యారియింగ్ కెపాసిటీస్ పెంచాలి అనంటే, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలు ఆ డ్యాములు నింపాలి అనంటే దానికోసం ఎంత అవుతుంది అని చెప్పి ప్రపోజల్స్ తయారు చేయమని చెప్తే ఇంజనీర్లు దాదాపుగా దానికి ఒక 23,000 కోట్ల రూపాయలు అవుతాయని చెప్పి దానికి లెక్కలు కడతా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఉత్తరాంధ్ర అధ్యక్ష, మళ్ళీ వెనకబడిన జిల్లా, పోలవరం నుంచి ఎడం కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సుజలశ్రవంతి, ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలి అని అంటే ఎంత అవుతుంది ఖర్చు అని అంటే దాదాపుగా 16,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నారు అధ్యక్ష. త్రాగడానికి డ్రింకింగ్ వాటర్ అధ్యక్ష, త్రాగడానికి డ్రింకింగ్ వాటర్ నీళ్లు సరిగ్గా లేవు, కలుషితమైపోయిన వాతావరణంలో నీళ్లు వస్తూ ఉన్నాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి లాంటి ప్రాంతాల్లో అయితే కిందికి నీళ్లు పోయేసరికి ఆక్వా సాగు వల్ల కింద తాగేదానికి నీళ్లు లేవు, బోర్లేస్తే సముద్రపు నీళ్లు ఉప్పు నీళ్లు, పైనుంచి వచ్చే సర్ఫేస్ వాటర్ చూస్తే కలుషితమైపోయిన వాటర్. కనీసం పోలవరం నుంచో లేకపోతే ధవళేశ్వరం నుంచో వాటర్ గ్రిడ్ తీసుకొని వచ్చి ప్రతి ఊరికి డ్రింకింగ్ వాటర్ అక్కడే ఫిల్టరేషన్ యూనిట్ ధవళేశ్వరం దగ్గరే పెట్టి పైపుడ్ వాటర్ ప్రతి ఊరికి తీసుకొని రావాలి అని అంటే ఉట్టి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికే దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు, ఒక్కొక్క జిల్లాకు 4,000 కోట్ల రూపాయలు చెప్పున లెక్కలు చెప్తా ఉన్నారు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఇది చేయాలి అనంటే కనీసం ప్రతి జిల్లాకు కనీసం అంటే ఈ 40,000 కోట్ల రూపాయలు అవుతుంది తాగడానికి నీళ్ళు ఇచ్చేదానికి అధ్యక్ష. ప్రపోజల్స్ చూస్తూ ఉంటే అధ్యక్ష, నాడు నేడు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. శిథిలావస్థలో ఉన్న పరిస్థితిలో ఉన్న హాస్పిటల్లు ఉన్నాయి, శిథిలావస్థ పరిస్థితిలో ఉన్న స్కూళ్ళు ఉన్నాయి, మన కళ్ళ ముందన్నే కనిపిస్తూ ఉన్నాయి. స్కూళ్ళల్లో బాత్రూంలు ఉండవు, తాగడానికి నీళ్లు లేవు, ఫ్యాన్లు లేవు, ఫర్నిచర్ లేదు, కంపౌండ్ వాళ్ళు లేవు, పెయింటింగ్ లేదు, శిథిలావస్థ పరిస్థితిలో స్కూళ్లు కనిపిస్తూ ఉన్నాయి. హాస్పిటల్ పరిస్థితి మనమే చూస్తూ ఉన్నాం, ఆపరేషన్లు చేయాలనంటే సెల్ ఫోన్ లైట్లతో ఆపరేషన్ చేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎలకల గురికి పిల్లలు చనిపోయిన పరిస్థితులు మన కళ్ళ ముందన్నే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో చూశాం. హాస్పిటళ్లను బాగుపరచాలి అనంటే నాడు నేడు కార్యక్రమంలో చేయడానికి దానికి మళ్ళీ కనీసం 14-15,000 కోట్లు అవుతుందంటున్నారు. స్కూళ్ళు బాగుపరచాలి అనంటే మళ్ళీ 14,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి లెక్కలు చెప్తున్నారు. నాడు నేడు స్కూళ్ళకు రిపేర్లు చేయాలి, హాస్పిటల్కి రిపేర్ చేయాలంటే మరో 30,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఒకవైపునేమో ఇన్ని కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతానికి మేలు చేసే కార్యక్రమాలు ఇన్ని చేయడానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి ఒకవైపున లెక్కలు చూపిస్తూ ఉన్నారు. మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు, వీటికి అన్నిటికీ కూడా డబ్బులు కావాలి అధ్యక్ష. అట్ ద సేమ్ టైం ఈ 53,000 ఎకరాలు ఏదైతే, బికాస్ ఇట్ ఈస్ నోవేర్, ఈ 53,000 ఎకరాలు డెవలప్ చేసేదానికి కేవలం ఈ 20 కిలోమీటర్ల రేడియస్ లో మళ్ళీ నేను 1,00,000 కోట్ల రూపాయలు పెడితే తప్పనిచ్చి ఇక్కడ ఈ 53,000 ఎకరాలు అభివృద్ధి జరగదు. ఆ 1,00,000 కోట్ల రూపాయలు కూడా వడ్డీ లేకుండా
వడ్డీలతో కలిపితే అది ఎక్కడికి పోతుందో అది కూడా తెలియదు అధ్యక్ష అది ఏ 3 లక్షల కోట్లు అవుతుందో 4 లక్షల కోట్లు అవుతుందో తెలియదు అధ్యక్ష కేవలం ఆ 20 కిలోమీటర్లలో రోడ్లు వేయడానికి డ్రైనేజీలు చేయడానికి కరెంట్ దేవడానికి అధ్యక్ష మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రాక్టికల్ గా ఆలోచన చేసి ఏం చేయాలి మన పరిస్థితి ఏమిటి మన దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయా మనం దీన్ని చేయగలుగుతామా మన పరిస్థితి ఏమిటి అని చెప్పి నిజంగా కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్న పరిస్థితి అధ్యక్ష ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పిన ఇదే వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి కేవలం 5800 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిన పరిస్థితి దాని మీద 700 కోట్ల రూపాయలు వడ్డీలు ఇవ్వాలంటే కూడా కడతా ఉన్న పరిస్థితి సంవత్సరం సంవత్సరం ఇది రాష్ట్ర పరిస్థితి అధ్యక్ష ఇటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఏసే ప్రతి అడుగు ఆలోచన చేసి వేయాలి ఇంతకుముందు ధర్మాన గారు మాట్లాడుతూ మాటల్లో చెప్పారు డిసెంట్రలైజ్డ్ అనేది నిజమైన కాన్సెప్ట్ అధ్యక్ష అధ్యక్ష నిజంగా మనం కూడా మారాలి అధ్యక్ష మనం కూడా మారాలి సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి 3 క్యాపిటల్స్ ఉన్నాయి మనం కూడా మారాలి బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టొచ్చు ఇక్కడే అసెంబ్లీ పెట్టొచ్చు విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చు యంత్రాంగం అంతా అక్కడి నుంచి పనిచేయడం మొదలు పెట్టచ్చు కర్నూలులో హైకోర్టు పెట్టచ్చు ఈ రకంగా మనమంతా కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో మనం ఉన్నాం అధ్యక్ష బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లెజిస్లేటివ్ క్యాపిటల్ మూడు క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష ఎందుకనంటే అధ్యక్ష డబ్బులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి మన దగ్గర డబ్బులున్న పరిస్థితిలో మనం ఉన్నామా అని నిజంగా కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి అదే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టేసినాము అని అంటే ఖర్చు ఏముండదు అధ్యక్ష ఆల్రెడీ అక్కడ పూర్తిగా అన్నీ ఉన్నాయి అక్కడ ఒక మెట్రో రైల్ వేసేస్తే సరిపోతుంది కాస్త ఇంత రోడ్ ట్రాఫిక్ కొంచెం అటు ఇటుగా చేసేదానికోసం కాస్త ఇంత ఖర్చు పెడితే అయిపోతుంది బహుశా ఇటువంటి ఆలోచనలు కూడా మనం సీరియస్ గా కూడా చేయాలి అధ్యక్ష ఇటువంటి ఆలోచనలన్నీ కూడా చేయడం కోసమే ఒక కమిటీని వేసాం అధ్యక్ష ఆ కమిటీ స్టడీ చేస్తా ఉంది బహుశా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో 2-3 రోజుల్లోనో 10 రోజుల్లోనో వారం రోజుల్లోనో ఐ థింక్ దే విల్ కమ్ అప్ విత్ రిపోర్ట్ అధ్యక్ష ఆ రిపోర్ట్ లో కూడా వాళ్ళు సుదీర్ఘంగా ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుంది అని సుదీర్ఘమైన రిపోర్ట్ కూడా వాళ్ళు తయారు చేస్తా ఉన్నారు ఇస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష రెండు కంపెనీలకు ఇచ్చాం అధ్యక్ష రెండు ఆర్గనైజేషన్స్ కి ఇచ్చాం ఒకటి ఈ రినౌండ్ రెప్యూటెడ్ పీపుల్ కు ఒక ఆర్గనైజేషన్స్ కి ఇచ్చాం అధ్యక్ష సలహా ఇవ్వండి సూచనలు ఇవ్వండి వే ఫార్వర్డ్ చెప్పండి అని చెప్పి సిమిలర్లీ ఇంకొక కన్సల్టెన్సీ ఫర్మ్ కూడా బీసీజీ అని ఒక వెరీ రెప్యూటెడ్ మల్టీనేషనల్ కంపెనీ ఆల్సో వాట్ కమ్స్ అండర్ ద టాప్ 5 కన్సల్టెన్సీ ఫర్మ్స్ వాళ్ళకు కూడా రిపోర్ట్ ఇవ్వమని చెప్పి కూడా చెప్పాము అధ్యక్ష వీళ్ళెవరితో కూడా మనం నేను ఫలాని కావాలి అని చెప్పి వాళ్ళకేం చెప్పింది ఏం లేదు అధ్యక్ష వాళ్ళ రిపోర్ట్లు కూడా వాళ్ళు కూడా సుదీర్ఘంగా రిపోర్ట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆ రిపోర్ట్లన్నీ కూడా మనం చూసిన తర్వాత ఆ బీసీజీ అనే బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యక్ష ఆ రిపోర్టు కూడా వాళ్ళందరి రిపోర్ట్లు కూడా వచ్చిన తర్వాత సుదీర్ఘంగా అందరం కూడా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని దీనివల్ల మన పిల్లలకు ఫ్యూచర్లో మంచి జరిగించే కార్యక్రమం ఎలా చేయాలి మనకున్న ఆర్థిక పరిస్థితుల్లో ఏ రకంగా మనం ముందడుగు వేయాలి అన్న విషయాల మీద సుదీర్ఘంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష థింక్ క్రిస్టల్ క్లియర్గా క్లారిటీ ఇచ్చినట్టుగానే భావిస్తా ఉన్నాం అధ్యక్ష ఇంతకన్నా బెటర్ సలహాలు ఏదన్నా ఉంటే